ఇండియా టుడే సర్వే లేటెస్ట్ అప్డేట్. వైసీపీ గెలిచే స్థానాలు ఇవే. ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మెజారిటీ సర్వేలు తేల్చాయి. ఇండియా టుడే కూడా కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో సీట్ల లెక్కను చెప్పింది. అయితే తాజాగా మంగళవారం మరింత వివరంగా ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన గెలిచే సీట్లపై సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఇండియా టుడే విడుదల చేసిన సర్వే ప్రకారం ఏపీలోని మొత్తం 25 లోక్సభ సీట్లలో వైసీపీ 18 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక 6 సీట్లలో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ ఉంటుందని తెలిపింది. ఇక జనసేన 1 సీటులో విజయం సాధించే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే ఏపీలో టీడీపీ గెలిచే ఎంపీ సీట్లను మాత్రం నిర్ధారించకపోవడం విశేషం. కేవలం 6 చోట్ల టీడీపీ, వైసీపీ హోరాహోరీలో గెలిచే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. దీన్ని బట్టి టీడీపీకి అసలు ఎన్ని సీట్లు వస్తాయి అన్న అంచనాకు రాలేకపోతున్నారు. లోక్సభ స్థానాల వారీగా చూస్తే కర్నూలు, నంద్యాల, బాపట్ల, ఏలూరు, అరకు, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, ఒంగోలు, నర్సాపురం, నర్సరావుపేట, హిందూపూర్, రాజంపేట, కడప, నెల్లూరు, తిరుపతి లోక్సభ సీట్లను వైసీపీ గెలుస్తుందని ఇండియా టుడే అంచనా వేసింది. ఇక మాజీ పోలీసు అధికారి అయిన గోరంట్ల మాధవ్ పోటీ చేసిన హిందూపూర్ టీడీపీకి కంచుకోట. ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుందని ఇండియా టుడే అంచనా వేయడం విశేషం. టీడీపీకి 6 చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నాయని, అది కూడా టఫ్ ఫైట్ లోనే అన్న అంచనాను ఇండియా టుడే వెలువరించింది. అక్కడ కూడా వైసీపీ గెలిచినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడింది. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు, మచిలీపట్నం, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ ఉంటుందని ఇండియా టుడే వెల్లడించింది. విజయవాడ బరి మాత్రం టఫ్ ఫైట్ లో ఉంది. ఇక్కడ టీడీపీ నుంచి కేశినేని నాని, వైసీపీ నుంచి పీవీపీ పోటీ చేస్తున్నారు. గుంటూరులో గల్లా జయదేవ్ వర్సెస్ మోదుగుల వేణుగోపాల రెడ్డి ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. అనంతపురంలో కూడా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి గట్టి పోటీ ఉంటుందని సర్వే తేల్చింది. ఇక ఏపీ వ్యాప్తంగా జనసేనకు నిరాశాజనకంగా ఫలితాలు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. కానీ సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసిన విశాఖలో మాత్రం ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. జనసేన తరఫున గెలిచే 1 ఎంపీ సీటు విశాఖ కావచ్చని, మాజీ జేడీ లక్ష్మీనారాయణకు బాగానే ఓట్లు పడ్డాయని నివేదికలో తెలిపింది. ఇండియా టుడే తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయా అన్నది తెలియాలంటే మరికొద్ది గంటల పాటు ఆగాల్సిందే.